మానస సరోవరంలో నూట ఎనభై సార్లు స్నానం చేస్తే ఎంత అద్భుతం కైలాస శిఖరాన్ని ఇరవై సార్లు పైగా పరిక్రమణ చేయటం ఎంత అదృష్టం వారు బద్రీనాథ్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు ఎందరికో వారు ఆధ్యాత్మిక శిక్షణనిచ్చారు ఎందరి మహాయోగులకో వారి ఆధ్యాత్మిక శిక్షణ అందించారు నమస్కారం గురుగారు నమస్తే అసలు సూర్యోపాసన చేసి ఒక వ్యక్తిని ఎలా పుట్టించవచ్చు మీ యొక్క జననానికి మూలమైనటువంటి కారణం ఏంటి సృష్టించబడేటటువంటిది ఏదైనా ఒక ప్రాణి ఉందంటే ఒక జీవం ఉందంటే అది సూర్య సూర్యభగవాను వల్లనే జరుగుతుంది అర్జునుడు పుట్టినటువంటి జాతకంలో ఆయన ఉత్తర నక్షత్రంలో కన్యా రాశిలో మా ప్రభాకరుడు జన్మం జరుగుతుందని ముందే ప్రకటించి తర్వాత నన్ను పుట్టించడం జరిగింది సాధనకి హిమాలయాలకి ఉన్న సంబంధం ఏంటి ఋషులందరూ హిమాలయాలకు ఎందుకు వెళ్తున్నారు మనకు అంతరాయాలు తొలగి అంతరార్థాన్ని ప్రబోధించడానికి హిమాలయాలకి ఋషులందరూ వెళ్ళారు ఈ నదీ స్థానాలకి మానస సరోవరం స్థానానికి ఉన్నటువంటి విశేషమేంటి మానస సరోవరం ఇలా ఉంటుంది మానస్ సరోవరం ఇది అని మ్యాపింగ్ చేసి మనకు అందించిన మహాపురుషుడు ప్రణమానంద స్వామి సిద్ధి బుద్ధి సహిత వినాయకుడు అంటాడు సిద్ధికి బుద్ధికి ఉన్న సంబంధం బుద్ధి ఉన్న వారికి మాత్రమే సిద్ధి లభిస్తుంది అని ఈ బుద్ధి సిద్ధి కలిస్తే వినాయకుడు నాయకుడు అది మామూలు నాయకుడు కాదు విశిష్టమైన నాయకుడు శక్తికి సిద్ధికి ఉన్న వ్యత్యాసం ఏంటి ఆసనాలు చేయవాడు అధముండు మహిమలు చూపువాడు మధ్యముండు కోరకుండు వాడే ఉత్తమును ఓం గురుభ్యో నమ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావుల యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాం ఈరోజు మన అదృష్టం మానస సరోవరంలో ఒక్కసారి స్నానం చేస్తేనే మహాపుణ్యం అంటారు ఒక యోగి నూట ఎనభై సార్లు స్నానం చేస్తే ఎంత అద్భుతం కైలాస శిఖరాన్ని దర్శించుకుంటేనే మహా అదృష్టం అంటాం కైలాస శిఖరాన్ని ఇరవై రెండుసార్లు పైగా పరిక్రమణ చేయటం ఎంత అదృష్టం అది కాకుండా కైలాస పర్వతంలో ఉన్నటువంటి అంతర్భాగంలోకి అంటే కైలాస పర్వతం బయట నుంచి పరిక్రమణ చేయటం ఒకటైతే లోపల అంతర్భాగంలో ఆ శి శివుడు పర్మిషన్ ఇస్తే కానీ లోపలికి వెళ్ళి ఆ పరిక్రమణ చేయలేదు ఆ పరిక్రమని కలియుగంలో చేసిన వాళ్ళే చాలా తక్కువ ఆ పరిక్రమని కూడా మూడుసార్లు పూర్తి చేసినటువంటి మహానుభావులు ఎందరికో వారు ఆధ్యాత్మిక శిక్షణనిచ్చారు ఎందరి మహాయోగులకు వారి ఆధ్యాత్మిక శిక్షణ అందించారు వారు బద్రీనాథ్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు టిబెట్ ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉంటారు అలాగే ఎంతోమంది హిమాలయ యోగులకి సాధ్యం కాని ఎన్నో విషయాలను వారు చేసి చూపించారు అటువంటి మహానుభావుడితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం ఈరోజు కలిగింది అలాగే ఒక పక్క యోగి అనుకుంటే మరొక పక్క చూసుకుంటే భౌతిక విద్యల్లోనూ ఎంఏ వరకు పూర్తి చేశారు పీజీ పూర్తి చేశారు అలాగే రాజయోగిగా సంసార జీవితంలో ఉన్నారు అలాగే ఆధ్యాత్మికతలో మహోన్నత శిఖరాలను అందుకున్నారు వారితో ఈరోజు కలవటం అదృష్టం ఈరోజు ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళకు కూడా అదృష్టం వారితో సజ్జన సాంగత్యం చేసే మహాభాగ్యం కలిగింది నమస్కారం గురుగారు నమస్తే మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి సూర్యోపాసన ద్వారానే మీరు జనించారని కూడా విన్నాను అలాగే సూర్యోపాసన మీ వంశంలోనే ఉందని విన్నాను అసలుకి సూర్యోపాసన చేసి ఒక వ్యక్తిని ఎలా పుట్టించవచ్చు మీ యొక్క జననానికి మూలమైనటువంటి కారణం ఏంటి అది ఒక వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి నేపథ్యం అయితే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఒక ఋషి పరంపరని వారి జీవితంలో వారు అనుసరిస్తూ వచ్చారు వారు కుటుంబం అంతా కూడా సూర్యోపాసన అనేటటువంటి దాన్ని ముఖ్యంగా మా అందరికీ కూడా ఆ అభ్యాసాన్ని అలాగే మా తర్వాత తరాల వారికి కూడా అదే అభ్యాసాన్ని అందిస్తూ పరంపరాగతమైనటువంటి సూర్యోపాసాన్ని తరతరాలుగా అందిస్తూ వస్తున్నారు సూర్యోహి భగవానీశ సూర్యో విష్ణుపితామహ సూర్యన ధారయతే లోక సర్వం సూర్యమయం జగత్ సూర్యభగవాన్ లేకపోతే సృష్టి లేదని సృష్టించబడేటటువంటిది ఏదైనా ఒక ప్రాణి ఉందంటే ఒక జీవం ఉందంటే అది సూర్యభగవాను వల్లనే జరుగుతుంది అలాగే అది పెరిగి పెద్దది కావాలంటే తన జీవితాన్ని కొనసాగించాలంటే తప్పకుండా సూర్యభగవానుడే కావాలి అలాగే తిరిగి నిష్క్రమించాలంటే ఈ సృష్టిలో లయం కావాలంటే ఏ జీవరాశైనా అది భగవాన్ వల్లనే జరుగుతుంది అందుకే సూర్యభగవానుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయకారకుడు అయి ఉన్నాడు అలాంటి సూర్యభగవాన్ని ఆరాధించడానికి ప్రార్థించడానికి ప్రతి ఒక్కరూ ఉపక్రమించినప్పుడు ఆరోగ్యం భాస్కర ఆధీనం అంటారు ఈరోజు వరకు కూడా మా నాన్నగారు మాకు ఎప్పుడు కూడా పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి ఔషధల్ని ఉపయోగించలేదు ఎలాంటి వైద్యాన్ని అందించలేదు మేము చిన్నప్పుడు మా ఇంట్లో ఐదుగురు మగపిల్లలు దాంట్లో మా నాన్నగారు చెప్పేవారు పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడిని నేను పుట్టిస్తున్నాను అర్జునుడు పుట్టినటువంటి జాతకంలో ఆయన ఉత్తర నక్షత్రంలో కన్యా రాశిలో మా ప్రభాకరుడు జన్మం జరుగుతుందని ముందే ప్రకటించి తర్వాత నన్ను పుట్టించడం జరిగింది మా ఐదుగురు అన్నదమ్ముల్లో ధర్మరాజు భీముడు అర్జునుడు నకుళ్ళు సహదేవుడు అని ఐదుగురిని ఈ చేతి వేళ్ళు ఎలా ఉన్నాయో అలాగే పుట్టించారు మా నాన్నగారు నేనే ఎత్తుగా ఉంటాను అందరిలోకి పొడవుగా ఉంటాను మరి ఆదృశ్యకమో భగవత్ సంకల్పము మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ యొక్క సంకల్పము కానీ ఈనాటికి కూడా ఆధ్యాత్మిక చింతన అనేది చిన్నప్పటి నుంచి దైనందిన జీవితంలో ప్రతి పనిలోనూ కూడా వారు చొప్పించి యోగాన్ని అందించారు దాన్నే సౌరయోగము అని అంటారు ఈ సౌరయోగం అనేటటువంటిది ప్రాచుర్యంలోకి తేవాలని మా నాన్నగారు నిర్దేశించారు అయితే అనేక కారణాల చేత ఆ సమయం ఇంకా ఆసన్నమవలేదని ఆ ప్రకటితమైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఇంతకాలం హిమాలయ కొండ గుహల్లో దాని గురించి అధ్యయనం చేస్తూ ఎందరో మహానుభావాలను కలుస్తూ ప్రయాణం సాగిస్తూ ఋషి పరంపర ఏదైతే ఉందో అది కొనసాగిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ గృహస్థుడిగా జీవిస్తూ ఇప్పటికీ ముప్పై ఆరు సంవత్సరాలుగా హిమాలయాల్లో ప్రతి అణువు ఎక్కడైతే ఏ ఋషి తపస్సు చేసిన ప్రదేశం ఉందో అలాగే గరుడు ఎక్కడ తపస్సు చేశాడు విశ్వామిత్రుడు ఎక్కడ తపస్సు చేశాడు వశిష్డు ఎక్కడ తపస్సు చేశాడు వ్యాసభగవానుడు ఎక్కడైతే ఏ గుహలో తపస్సు చేశాడో ఆయా ప్రదేశాలకు వెళ్ళి కొంతకాలం అక్కడే వసించి అధ్యయనం చేసి అవగాహన చేసుకుని అసలు తపస్సు అంటే ఏమిటి యోగం అంటే ఏంటి ఈ యోగము ఎందుకొరకు అసలు ఏమిటి అనేటటువంటి దాన్ని అధ్యయనం చేయడానికి నాకు ఈ నలభై సంవత్సరాలు పట్టింది అయినప్పటికీ ఎప్పుడు బయటికి వచ్చి చెప్పాలి అని ఇంతవరకు నాకు అనిపించలేదు ఇదే మొట్టమొదటిసారి ఈ నిరవి నీ రవి ఆ రవి సూర్యభగవానుడు ఆదేశానుసారంగా మొట్టమొదటిగా ఎన్నో ఎందరో టీవీలు నా ముందుకు వచ్చిన ఆఫ్ ద రికార్డే కానీ వాళ్ళకి ఎప్పుడూ కూడా టీవీలో ఈ యొక్క ముఖాన్ని చూపించడానికి మీ ముందుకు రావడానికి నాకు ఆ సూర్యభగవానుడు ఆదేశం అవ్వలేదు ఈ నిరవీ టీవీ ఆయనది అనుకుంటా ఆయన పేరే ఉంది కాబట్టి ఈ టీవీకి మొట్టమొదటిగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన పాపం నేను పెట్టిన విని ఒప్పుకొని కొన్నాళ్ళు నా దగ్గరికి వచ్చి ముందు ప్రశ్నలు సంధించు ఒక వారం రోజులు మీ ప్రశ్నలన్నింటికి సమాధానం నేను చెప్పగలిగితే మీరు ప్రశ్నలు అడిగేటటువంటి సామర్థ్యం మీకు పెరిగితే అప్పుడు నేను మీకు తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తాను అన్నాను ఆ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఈరోజు సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఆయన సొంత టీవీని నెలకొల్పిన తర్వాత ఆ రవి పేరు మీద ఈ సూర్యభగవాను యొక్క ఆశీస్సులతో ఈ సౌరపీఠాధిపతి అయినటువంటి యోగి ప్రభాకర్జీ ఈరోజు మీ ముందు అనేక ప్రశ్నలకి సందేహాలకి సందేశాన్ని ఇవ్వడానికి ఈరోజు వచ్చి ఉన్నాం మా తండ్రి గారి ఆశీస్సులతో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు మీ ముందుకి ఈ శరీరం సమాధానం చెప్పడానికి సందిగ్ధం లేకుండా సందేహం లేకుండా ప్రతి సందేహానికి సందేశాత్మకమైనటువంటి సమాధానాన్ని మీకు ఇవ్వగలనని ఆ సూర్యభగవాన్ని అర్ధిస్తూ ప్రార్థిస్తూ ఉప ఉపక్రమిస్తూ ఉన్నాను సూర్యోపాసన అన్నారు సూర్యోపాసన ఎక్కడైనా చేయొచ్చు కదా సూర్యోపాసన చేయడానికి హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది హిమాలయాల్లో చేయాల్సిన సాధన చేయాల్సిన ఏముంది సాధనకి హిమాలయాలకి ఉన్న సంబంధం ఏంటి ఋషులందరూ హిమాలయాలకు ఎందుకు వెళ్తున్నారు చాలా మంచి ప్రశ్న వేశారు ఇదే ఇంతవరకు చాలామంది అనుకుంటుంటారు దైవం ఎక్కడ లేడు అని దైవం ఎక్కడా లేడు అంటాను నేను అదే పదాన్ని దైవం ఎక్కడా లేడు అన్న పదం మరలా వాడితే కొంచెం సౌండ్ మారిస్తే దైవం ఎక్కడ లేడు దైవం ఎక్కడ లేడు అని ఈ మూడు రకాల ప్రశ్నలు వేసుకుంటూ నేను ఇక్కడే కూర్చుని దైవాన్ని చూడగలిగే శక్తి ఉంటే ఇక్కడే కూర్చుని చూడవచ్చు మరి గుడికి ఎందుకు వెళ్ళాలి ఇంట్లో భగవంతుడు ఉంటే అని ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి అంటే గుడిలో ఆ యొక్క దైవానికి సంబంధించినటువంటి సన్నద్ధత చేసేటటువంటి కొన్ని పరిసరాలని ఏర్పాటు చేస్తారు అక్కడ ఆ యొక్క శక్తి లాగేటటువంటి ఆ యొక్క పరికరాలు ఆ మంత్ర ప్రోక్షణ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ చేస్తారు కాబట్టి అక్కడ ఈ భౌతికమైనటువంటి విషయవాసనలు కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట ఉదాహరణకి గుళ్ళో గంట ఉంటుంది గంటా నాదం భూత ప్రేత పిశాచాలకి నచ్చదు నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాదం ఒక్కటే శంఖనాదంతో అలాగే తప్పెట గుళ్ళు ఇవన్నీ కూడా నాదాలు ఇలాగే పణవాణక పణవానక గోముఖాలు పణవాణకాలు ఇవి యుద్ధంలో వాడతారు యుద్ధంలో చైతన్యం రావడానికి పణవాణక గోముఖాలు అలాగే అమ్మవారు గ్రామ దేవతలకి పణవానక గోముఖాలు వాడతారు కానీ మనకి ఈ ఆలయంలో ఉండేటువంటి దేవతలకు ఎవరికి కూడా వాడు అంటే ఒక్కొక్క వాయిద్యం ఒక్కొక్క శబ్దం కొన్ని శక్తులను దూరం చేస్తుంది కొన్ని శక్తుల్ని దగ్గర చేస్తుంది దగ్గర చేసి దైవశక్తులని దగ్గర చేసేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి శంఖం అలాగే ఘంటానాదం గంటానాదానికి పోతాయి ఏమిటి దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ దుష్ట శక్తులన్నీ కూడా గంట వాయిస్తే ఎవరింట్లో అయితే గంట వాయిస్తారో వాళ్ళు రోజు ఉదయం సాయంత్రం గంట వాయిస్తారు వాళ్ళ ఇంట్లో దుష్టశక్తులు రావు అలాగే దీపం ఎక్కడైతే వెలిగిస్తున్నాయో అక్కడ దుష్టశక్తులు రావు అందుకే దీపం దూపం నైవేద్యం అనేటటువంటి షోడశోపచార పూజా కార కార్యక్రమాన్ని పెట్టారు అయితే హిమాలయాలకు ఎందుకు వెళ్ళాలి ఇది పెద్ద ప్రశ్న గుళ్ళున్నాయి కదా ఇక్కడే ఉండొచ్చు అంటే మన భూమికి ఒక గోళం కింద తీసుకుంటే ఈ భూమిలో మనకి ఒక్కొక్క అట్మాస్ఫియర్ ఉంటుంది అంటే చూడండి కొంతవరకు భూమిని ఆవరించి గాలి ఉంటుంది ఆ గాలి కొంతవరకు వస్తుంది ఆ పైకి వెళితే ఆక్సిజన్ తగ్గిపోతుంది ఆక్సిజన్ ఎక్కడైతే తగ్గిపోతుందో అక్కడ జీవరాశి యొక్క ప్రభావం తగ్గిపోతుంది అలాగే ఈ భూమండలానికి ఒక గ్రావిటీ ఉంటుంది అంటే ఆకర్షణ శక్తి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మనం అనుకుంటున్నాం నేను చెప్పిన శబ్దం వింటున్నామని ఇదే శబ్దాన్ని హిమాలయాల్లో మీరు ఇంటర్వ్యూ చేస్తే ఆ శబ్దం అంత వైబ్రెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అనేక శబ్దాలతో మిళితమైనటువంటి శబ్దం వస్తుంది ఇక్కడ ఎందుకంటే అనేక రకాలైనటువంటి శబ్దాలు అలా కొంచెం 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 పైకి వెళ్ళిపోతే ఆల్టిట్యూట్ మారీకొల్ది కూడా ఈ యొక్క ప్రాకృతికమైనటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి లౌకికమైనటువంటి శబ్దాలన్నీ కూడా తగ్గిపోతాయి పైకి రావు అలాగే మానసిక అలలు అనేటటువంటి ఒక వైబ్రేషన్ ఉంటుంది అంటే మనం అనుకుంటున్నాం మనం ఆలోచిస్తున్నామని కానీ ఆలోచనకు సంబంధించిన విద్యుత్ తరంగాలు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాయి ఇప్పుడు మనం ఆలోచించేటువంటి ఆలోచనలు లౌకికంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ సాధన చేస్తే భౌతికమైనటువంటి లాభాలని ఆశించి సాధన చేస్తాం నాకు శక్తులు రావాలి నాకు మహిమలు రావాలి నాకు సంపదలు రావాలి నాకు ఆరోగ్యం కావాలి ఏవో లౌకికమైన కోరికలు కొరతాం కానీ ఈ కోరికలు ఇలా రావడానికి కారణం ఏమిటంటే ఇక్కడ అందరూ అదే ఆలోచనతో ఉన్నారు ఆలోచనల యొక్క ప్రభావం చేత స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట అందుకు నిస్వార్థమైనటువంటి ఆలోచన రావాలంటే నీ స్వార్థం పోవాలి ఈ స్వార్థజనితమైనటువంటి ప్రపంచంలో ఉన్నంతకాలం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మొక్కేది సుఖంగా ఉండాలి ఈ ఈ కాంట్రాక్ట్ రావాలి దాంట్లో ఇంత రా లాభం రావాలి ఇలా మా పిల్ల పెళ్ళి అవ్వాలి ఇవే కోరుకుంటారు కానీ అలౌకికమైనటువంటి ఆనందం కావాలని ఎవరు కోరుకున్న లేదు కారణం ఏంటంటే ఇక్కడున్నటువంటి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి ఈ ఫ్రీక్వెన్సీని ఆల్టిట్యూడ్ దాటి వెళ్తూ 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 ఉంటే ఈ ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ ఈ యొక్క వైబ్రేషన్స్ తగ్గిపోతాయి మీరు హిమాలయాల్లో ఇప్పుడున్నటువంటి భగవద్గీతకి మీరు ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి అర్థం ఏదో అది కేవలం అర్థం మాత్రమే దాని పరమార్థాన్ని తెలుస్తుంది ఇప్పటి వరకు ఒక శ్లోకానికి మీరు తెలుసుకున్న అర్థం అర్థమే తెలుస్తుంది కానీ పరమార్థం తెలుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఇంకొక డైమెన్షన్స్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది అది ఈ లౌకికాతీతమైనటువంటి ఒక అనొక దివ్య జ్ఞానాన్ని పొందాలంటే తప్పకుండా ఈ లౌకికమైనటువంటి జగత్తు నుంచి దాదాపు ఇరవై ఒక్క వేల అడుగుల్లో అజ్ఞాతంలో ఉండేటువంటి గుహల్లో ఉండి సాధన చేసాం ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మనలో పరిణతి పెరుగుతూ ఉంటుంది అంచేత ఆ పరిణతి అనుగుణంగానే మనలో ఒక జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అనేటువంటి స్థితి మనకు వస్తుంది అంచేత తప్పకుండా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి మనకి సాధనలో మనకి అంతరాయాలు తొలగి అంతరార్థాన్ని ప్రబోధించడానికి హిమాలయాలకి ఋషులు అందరూ వెళ్ళారు వాళ్ళు తెలివి తక్కువ ఎక్కువ భాగం గోదావరి ప్రాంతం నుంచే వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఈ భారతదేశానికి చిత్రపటాన్నిచ్చి సరోవరానికి దారుల్ని ఎలా ఉన్నాయని చూపించిన ఏనుగు మహల్లో జన్మించినటువంటి ప్రణవానంద గారు వారు గురువుగారు జ్ఞానానంద గారు గొరగరముడి గుర్ర దగ్గర భీమవరానికి వీరవాసరానికి మధ్యలో వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ హిమాలయాల్లో నేను మొన్న ఒక పుస్తకం చదివాను వారి సరోవర అంత చలిలో మానసరోవరం దగ్గర ఆయన ఉండి అవన్నీ ఎట్లా కనిపెట్టారు మానసరో లోతెంత మానవసరో వ్యక్తి ఎంత అని ఎట్లా కనిపెట్టారు అసలుకి వారు చేసిన రీసెర్చ్ ఏంటి అసలుకి వారి ఒక విశేషం ఏంటి స్వామి ప్రేమానంద జ్ఞానానంద శిష్యులు వారు జ్ఞానానంద స్వామి మనకి గొరగనమూడి అనేటువంటి గ్రామంలో జన్మించడం ఆయన చిన్నప్పుడే వైరాగ్యం రావడం వారి తండ్రి గారు చాలా ఆస్తిపరులు ఆయన ఆస్తికులు ఆయన ఆస్తిపరులు ఈయన ఆస్తికులు చిన్నప్పుడే పారిపోవడం జరిగింది ఆయన అలా ఆయన ఎక్కడున్నారో తెలియలేదు తర్వాత తండ్రి గారు వెతికి తీసుకొచ్చారు అయినప్పటికీ ఆయన ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లో వెళ్ళిపోవడం అయినా సరే ఆంధ్ర యూనివర్సిటీలో వారు సైంటిస్ట్గా అంటే యాటమిక్ రీసెర్చ్ అనుకుంటా ఆయన సైంటిస్ట్గా పనిచేశారు ఆయన తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి సాధించి పరమయోగుల్లో ఒకరైనటువంటి వారు స్వామి జ్ఞానానంద వారి శిష్యులుగా ఈయన ప్రణమానంద స్వామి ఏనుగుల మేడ రావులపాలెం దగ్గర మందపల్లి అనే శనేశ్వర ఆలయానికి పక్కన ఉన్నటువంటి గ్రామంలో జన్మించి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక మహా సైంటిస్ట్గా ఆయన పేరు తెచ్చుకున్నారు జియోలాజికల్ సైంటిస్ట్ ఆయన ఆ జియోలాజికల్ సైంటిస్ట్ అవడం వలన ఆయనకి హిమాలయాలు వాటి యొక్క జియోగ్రాఫికల్ కండిషన్స్ వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఆధ్యాత్మిక చింతనతోటే కలిసి వారి యొక్క సబ్జెక్ట్ని దాంట్లో తీసుకుని మానస సరోవరం ఇలా ఉంటుంది మానస సరోవరం ఇది అని మ్యాపింగ్ చేసి మనకు అందించిన మహాపురుషుడు రణమానంద స్వామి వారి లోతుని కొలవడానికి అక్కడ టిబెట్లో ఉన్నటువంటి అనాగరికులైనటువంటి కొందరిని తీసుకుని గడ్డ కడుతుంది ఆరు నెలలు మానసరావు గడ్డ కట్టినప్పుడు కొన్ని యంత్రాల ద్వారా డ్రిల్లింగ్ చేసి డ్రిల్లింగ్ చేసి లోపల మధ్యలో ఉన్నటువంటి కొలతని చెప్పినటువంటి వారు ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి వారు ప్రణమానంద స్వామీజీ అలాగే దాని చుట్టు కొలతని కొలిసి గుర్రాల మీద గాడిదల మీద వెళ్ళి అలా కొలుసుకుని ఆయన అక్కడే ఉండి తపస్సు చేసి గంగా నది యొక్క ఉద్గమ స్థానం ఎక్కడ పుట్టింది యమునా నది ఎక్కడ పుట్టింది అలాగే బ్రహ్మపుత్ర ఎక్కడ పుట్టింది ఉద్గమ స్థానాలని రీసెర్చ్ చేసి అంతవరకు అంతకుముందు ఉన్నటువంటి వాటిని జరిపి బ్రిటిష్ వాళ్ళు ఏదైతే వాళ్ళు సర్వే చేయకుండా మ్యాపింగ్ చేశారు దాన్ని సరిచేసి భారతదేశ హద్దులన్నీ నిర్దేశించి భారతదేశ చిత్రపటాన్ని కూడా అందించి అంతేకాకుండా చైనా వారు ఎప్పటికప్పుడు భారతదేశాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని ఆక్రమణకి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో దాన్ని ఒక రెండు వందల పేజీలు ఒక డ్రాఫ్ట్ని తయారు చేసి అప్పటికి భారత ప్రభుత్వానికి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారికి అందించడం జరిగింది అందుకే వారికి ఈ భారతదేశం మ్యాప్ కూడా ఇది అసలైన మ్యాప్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది కాదు మన చిత్రపటం అని ఆ చిత్రపటాన్ని చిత్రీకరించి అప్పుడు భారతదేశ ప్రభుత్వం ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం కూడా జరిగింది మహందాత పర్వతం కానీ అలాగే పక్కన ఉన్నటువంటి అన్ని పర్వతాలు వాటి ఎత్తు కొలతలు అన్నిటినీ కూడా ఇచ్చినటువంటి మహానుభావుడు జుయలాజికల్ సైంటిస్ట్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ భారతదేశ పౌరుడుగా భారతదేశానికి సేవలు అందిస్తూ తన అభ్యున్నతికి అవసరమైనటువంటి మోక్షప్రదమైనటువంటి యోగ సాధన చేస్తూ పరిపరి విధాల అనేక సేవలు అందించినటువంటి మహానుభావుడు ఆయనకు ప్రణమిళుతున్నాను వారి గురువుగారికి కూడా అలాంటి మహానుభావులు సంచరించినటువంటి ఈ భారతదేశం అలాంటి ముద్దుబిడ్డలను అందించింది మన భరతమాత అలాంటి భరతమాతకి బిడ్డనై పుట్టినందుకు నేను కూడా ధన్యున్నయ్య ఉన్నాను ఇప్పుడు ఎవరైనా సరే మన భారతదేశంలో ఎప్పుడో ఒకసారి సముద్ర స్నానం చేయాలంటారు ఎప్పుడో ఒకసారి నదీ స్నానం కూడా చేయాలంటారు అలాగే ఇంకా నదులు పుట్టిన ప్రదేశాల్లో స్నానం చేయాలంటారు అలాగే మానస సరోవరంలో స్నానం చేయాలంటారు ఎక్కడున్నా నీళ్ళే కదా ఆ నీళ్ళకి ఇక్కడ అక్కడ అక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి ఈ నీళ్ళతో వచ్చేదేంటి ఆ నీళ్ళతో వచ్చేదేంటి నదిలో చేస్తే ఏంటి సముద్రంలో చేస్తే ఏంటి మాన సరోవరంలో చేస్తే ఏంటి అక్కడ చేసి తరించాలని కోరిక ఎందుకు ప్రపంచంలో ఈ భూమండలం మీద రిజిస్టర్ అయినటువంటి యుఎన్ రిజిస్టర్ అయినటువంటి దేశాలు సుమారుగా నూట తొంభై ఐదు నూట తొంభై మూడు దేశాలు అవి కాకుండా ఒక భారతదేశం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రకాల నేలలు అన్ని రకాల వాతావరణాలు అన్ని రకాల చెట్లు ప్రకృతి యావత్తు అన్ని దేశాల్లో కొన్ని కొన్ని ఉంటాయి కానీ భారతదేశంలో అన్నీ సమృద్ధిగా కలిగినటువంటిది భారతదేశం ఈ మనం వాటిని భోగభూములు అంటాం అంటే కేవలం భోగాన్ని అనుభవించడానికే ఈ మనిషి పుట్టాడు అనేటువంటి భావనలో ఎక్కువ దేశాలు ఉన్నాయి కానీ మనిషి పుట్టింది భోగాన్ని అనుభవించడానికి కాదు యోగాన్ని తెలుసుకుంటానికి అని తెలిసినటువంటి తెలియజెప్పినటువంటి సంస్కృతి కలిగినటువంటిది భారత మాత మన సంస్కృతి వేద సంస్కృతి మన సంప్రదాయం సనాతన సంప్రదాయం వేదాలని ప్రమాణంగా తీసుకుని మన జీవన విధానం ఉంటుంది ఆ జీవన విధానమే మన సంస్కృతి సనాతనమైనటువంటి సంప్రదాయంలో మనిషి జీవితానికి అవసరం మేరకు ఏది కావాలో అది ప్రకృతి ప్రసాదిస్తుంది ఈ దేశంలో అన్ని వనరులు ఉన్నాయి మిగతా దేశాల్లో వాతావరణం సహకరించదు వనరులు అన్నీ ఉండు కాబట్టి వాళ్ళు ఎక్కువగా భోగానికి అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి సుఖాన్ని పొందడానికే చూస్తున్నారు మనం సుఖాన్ని తెజించి సంతోషంగా ఉంటూ ఆనందాన్ని అనుభవించడానికి ప్రాతిపదికగా మన ప్రమాణాలు మన సనాతన ధర్మం ఉంటుంది అలాంటి సనాతన ధర్మంలో ఈ యొక్క నీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే నీరు దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది శుద్ధి చేసుకున్నానికి ఉపయోగపడుతుందండి ఈ రెండే కారణాలు చూపిస్తాయి మిగతా దేశాలు కానీ మనకి ఎలా కాదు మనకి నీటిని అమ్మగా కొలుస్తాం తల్లిగా గంగా మాయ్య గంగా మాత యమున మాత కృష్ణ అన్నిటికీ కూడా ఆడవారి పేర్లు పెట్టుకుంటాం ఎందుకంటే తల్లి ఏ విధంగా బిడ్డని పోషిస్తుందో అదేవిధంగా నీరు లేకపోతే మీరు లేరు నీరు లేకపోతే మన మీరు లేరు కాబట్టి నీరే మీరు మీరే నీరు నీరు లేకపోతే జనజీవనం స్తంభిస్తుంది జీవరాశి సర్వం నాశనం అయిపోతుంది అంచేత ఆ జీవజలం ఏదైతే ఉందో అది కేవలం భౌతికంగా చూస్తే జలం కానీ అది లోపల జీవుడుగా మారుతుంది జీవుని నిలపడానికి ముఖ్యంగా పంచభూతాల్లో దీనికి ప్రాధాన్యత ఉంది ఇది భౌతికమైనటువంటి ఈ శరీరాన్ని నిలపడానికి లోపల మనసులో ఉన్నటువంటి మలినాలను తొలగించడానికి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి మూడు ప్రయోజనాలు ఉంటాయి నీటిలో దాన్ని మీరు నీరుగా చూస్తే నీరే గంగమ్మ తల్లిగా చూస్తే పాపాలని తొలగించుకోవడానికి మన లోపాలని సరి చేసుకోవడానికి మానసిక అవస్థని స్థిరం చేసుకోవడానికి పుణ్యక్షేత్రలో తీర్థం అంటాం దాన్ని ఇక మోక్షాన్ని పొందడానికి నదీ తీరంలో కూర్చున్నప్పుడు మనకి ఆ నదిలో ఉన్నటువంటి జీవశక్తి మనలో ప్రవేశించి దైవశక్తిని ఉద్దీపన చేయడానికి ఆ తీర్థ క్షేత్రాలలో పుణ్యక్షేత్రాల్ని ఆవాసంగా చేసుకుని మన శారీరక శుద్ధి చేసుకుని మానసికంగా శుద్ధి చేసుకుని ఆధ్యాత్మికమైనటువంటి శుద్ధిని పొందడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది అందుకే తల్లి ఎన్ని విధాలుగా బిడ్డని సంరక్షించుకుని వాడి ఉన్నతిని కోరుకుంటుందో అదేవిధంగా మన నదులన్నీ కూడా మన నదులని నదులుగా చేసుకుంటే ప్రతి నిమిషం ప్రవహిస్తూనే ఉంటుంది గమ్యాన్ని చేరే వరకు ఎన్నెన్ని కలుషితాలు వచ్చి చేరిపోయినా బిడ్డ ఎన్నెన్ని తప్పులు చేసినా చూడండి ఎన్ని స్వార్థం కోసం ఎంత కాలు కాలుష్యాన్ని నదుల్లో వదులుతున్నాం తల్లి కని పెంచి పెద్ద చేసిన తర్వాత బిడ్డలు చులకన చేసినా ఏమైనా తప్పులు చేసినా తల్లి ఏ విధంగా వాడి యొక్క రక్షణ చూసుకుంటుందో అలాగే మన నదులన్నీ కూడా తల్లులై రక్షిస్తూ ఉన్నాయి అందుకే మనం వాటికి తల్లి పేరు పెట్టుకుంది కానీ ఇతర దేశాల్లో ఆ తల్లి మాత అని కాని తల్లి అని కానీ పేరు ఉండదు అంటే తల్లి పోషించినట్టు భౌతికంగా పోషిస్తుంది జ్ఞాన విజ్ఞానాన్ని అందించే కేంద్రాలను ప్రతిష్ఠింపచేసి దానిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని మనకు ప్రసాదిస్తుంది అలాగే ఎన్నో ఔషధుల మీదుగా ప్రయాణం చేస్తుంది ఆ ఔషధీ శక్తిని మనం అందుకున్న తర్వాత మనలో ఆరోగ్యం అనేటటువంటి మహాభాగ్యం అంటారు మా భాగ్యాలు ఎన్నైనా సంపాదించుకోవచ్చు మీరు కానీ ఆరోగ్యం సంపాదించడం చాలా కష్టం మనం నదుల్లో స్నానం చేయడం వలన శారీరక శుద్ధి మానసికంగా ఉండేటటువంటి కొన్ని మలినాలు తొలుగుతాయి పాపాలు అని పెద్దలు చెప్పారు ఆ సంకల్పంతో మనం ఆ పాపాలను తొలగించుకుంటే మన లోపాలను సరిచేసుకుంటే ఇటు భౌతికమైన ఆరోగ్యం మానసిక ఆరోగ్యం పొందిన వాడే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతాడు కాబట్టి అలాంటి ఆధ్యాత్మిక ఉన్నతికి మూలమైనటువంటి నదుల్ని కేంద్రంగా చేసుకుని మనకు అన్నీ కూడా పుణ్యక్షేత్రాలు వచ్చినాయి మీరు మాన సరోవరంలో నూట ఎనభై సార్లు పద్దెనిమిది సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకున్నాం పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల్లో చేశారు ఈ నదీ స్థానాలకి మానసరోవరం స్థానానికి ఉన్నటువంటి విశేషమేంటి అన్నిసార్లు ఎందుకు చేయాలనుకున్నారు చేయక ముందర మీలో చేసిన తర్వాత మీలో వచ్చినటువంటి వ్యత్యాసం ఏంటి ఆధ్యాత్మిక వ్యత్యాసం ఏంటి భౌతిక వ్యత్యాసం ఏంటి ఇప్పటి వరకు మనం భౌతికంగా ఇక్కడిక్కడ సాధనలు చేసేటప్పుడు మనలో ఎంతో కొంత స్వార్థం ఉంటుంది ఎంతో కొంత మనం జనంలో మనల్ని పేరో కీర్తో ప్రతిష్టో ఆశ అనేది కొంత మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే మానస సరోవరంలో ఆధ్యాత్మికమైన సాధన చేసి అక్కడికి వెళ్ళినా కోరికలు కోరే వాళ్ళు ఉంటారు కానీ ఆధ్యాత్మిక సిద్ధి పొందాలి అనేటటువంటి ఒక సంకల్పంతో మనయేవ కారణం మనుష్యాణం బంధమోక్షయోహ అంటుంది మనిషి అనేటటువంటి వాడు బంధాన్ని పొందాలన్నా మోక్షాన్ని పొందాలన్నా కారణం ఆ మనసుకి ప్రతిరూపమే మానస సరోవరం ఆ మనస్సుకి ప్రతిరూపం ఆ మానస సరోవరంలో వచ్చేటువంటి అలలు ఏవైతే ఉన్నాయో అవి మనలో వచ్చే ఆలోచనల యొక్క తరంగాలు మనస్సులో వచ్చే ఆలోచన తరంగాలే మానస సరోవరంలో వచ్చే తరంగాలకి సంకేతం అంటే ఆ తరంగాలు మంచివైతే అయితే అది మానస సరోవరం అవి చెడ్డ ఆలోచనలతో కూడితే అది రాక్షసరోవరం పక్కనే ఉంటుంది దాంట్లో ఎవరు స్నానం చేయరు అంటే చెడ్డ ఆలోచనలు మొలగాలని అనుకున్న వాళ్ళు రాక్షసులు రావణ హ్రదం అని అంటారు రాక్షసరోవరం ఈ మానస సరోవరం కంటే అందంగా ఉంటుంది ఏది సరోవరం మనలో చెడ్డ ఆలోచనలు అనే అలలు ఎంత అందంగా ఉంటాయో అందుకే దానికి లొంగిపోతుంటాం దాంట్లో స్నానం ఆచరించడం అంటే సదా సతతము మనసు అనేటటువంటి దానిలో చెడ్డ ఆలోచనలు అనే తరంగాలు కలిగితే ఆ మనసే రాక్షసరోవరం మంచి ఆలోచనలు అనేటువంటి అలలు నీలో ఉంటే అవి మానస అయితే ఈ మేము పరిక్రమ చేసేటప్పుడు ఈ మానస సరోవరం సరోవరం రెండింటికి పరిక్రమ చేస్తాం చేసిన తర్వాత కైలాసానికి వెళ్తాం అయితే మనసు అనేటువంటిది మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు ఈ రెండింటికి ప్రత్యేకంగా మాన సరోవరం రాక్షసరోవరం ఎప్పుడైతే మానస సరోవరంలో మీరు ఈ నూట ఎనభై సార్లు పూర్తి చేయాలనేటువంటి సంకల్పం ఎందుకు చేసామంటే ఆయన దాదాపు నూట ఎనిమిది సార్లు చేశారు అనుకుంటారు ఇంకా ఎక్కువ సార్లే చేసి ఉండొచ్చు కానీ నాకు ఎందుకు అనిపించింది ఆ ప్రణవానంద స్వామీజీని ఆదర్శంగా తీసుకుని ఇంకా పద్దెనిమిది సంవత్సరాల పూర్తి చేయాలనుకుంటే ఒక సంవత్సరం వాతావరణం సహకరించగా వెను తిరగాల్సి వచ్చింది పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తాం మానసిక పరివర్తన స్వార్థం లేకుండా పది మందికి కనపడాలని పది మంది శిష్యులను తయారు చేసుకోవాలని అరతిర్ జన సంసది అంటు జ్ఞానుల యొక్క లక్షణాల్లో అమానిత్వం అధంబిత్వం ఆచార్యోపాసన అంటే అమానిత్వం తను తాను పొగుడుకోకుండా ఉండడం తను తాను గొప్పవాడిగా చెప్పుకోకుండా ఉండడం అధంబిత్వం దంభాలు పలకకుండా ఉండడం కొన్ని లక్షణాలు భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు అహింస క్షాంతి రాజ్యవం ఆచార్యోపాసనం శౌచం ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పినవి మన జీవితంలో మనం జ్ఞానులా కాదని ఎవరో చెప్పక్కర్లా మనకు మనం ఐడెంటిఫై చేసుకుంటానికి ఆ యొక్క మానస సరోవరంలో నూట ఎనభై సార్లు మునిగిన తర్వాత ఎక్కడా కనపడకూడదు ఆధ్యాత్మిక సాధన అంటే పది మందికి చెప్పేది కాదు మనం ఆచరించేది వ్యక్తిగతమైనది వ్యవస్థాగతమైనది కాదు అందుకే ఏ టీవీల ముందుకు వచ్చి సాధన చెప్పామంటే సాధన కాదు గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి స్వీయ అనుభవంతో గురువు యొక్క సమక్షంలో మాత్రమే నేర్చుకునేది అని అర్థమైంది అప్పటి నుంచి బయటకు రావడం తగ్గిపోయింది ఈ టీవీ ముందుకి వచ్చి చెప్పడం ఆగిపోయింది ఎక్కువ మంది శిష్యులు కావాలనేటువంటి ఆలోచన ఆగిపోయింది మనకి అన్నం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఏడు రోజులైంది మా శిష్యుడు రెండు రోజులే భోజనం పెట్టాడు అంటే సమయం సరిపోలేదు అందరూ వస్తుంటే ఇంకా సమయం దాడిపోతే భోజనం చేయము మేము చేసేదే ఒక పూట గుప్పెడు మీరు చూస్తే నాలుగు స్పూన్లు ఉంటుంది ఐదు స్పూన్లు దీంతో ఇన్ని గంటలు మాట్లాడించేవాడు నాలుగు స్పూన్లు పెట్టి నలభై రోజులు మాట్లాడిస్తుంటారు కాబట్టి ఆహారం కూడా తగ్గిపోతుంది మీకు అవసరాలు ఎప్పుడైతే అనవసరాలు తగ్గిపోయినాయో అవసరాలు తగ్గిపోయినాయో జీవితం యోగం అయిపోతుంది భోగం పోకుండా ఉండడమే యోగం అలాంటి స్థితి నాకు ఏర్పడింది మానసరోవర యాత్ర ఇప్పుడు శక్తి అన్నారు సిద్ధి అన్నారు శక్తికి సిద్ధికి ఉన్న వ్యత్యాసం ఏంటి చాలామందికి సిద్ధులు ఉంటాయి సిద్ధులు ఉన్న వాళ్ళకి శక్తి ఉండదు చాలామందికి శక్తులు ఉంటాయి కానీ సిద్ధులు రావు శక్తి ఉన్నవారికి సిద్ధులుండు సిద్ధులు ఉన్నవారికి శక్తులు అని అలాగేమీ లేదు శక్తి అనేది మనలో ఎప్పుడు ఉండేది ఆ శక్తి ఆసక్తి లేకపోతే మీ దగ్గర ఆసక్తి లేదు అప్పుడు ఆ శక్తి పనిచేయడం మానేస్తుంది మీకు దేని ఎందు ఆసక్తి ఉందో ఆ శక్తి అటువైపు వెళ్తుంది అందుకే దాని పేరు ఆశక్తి అన్నారు మీ దగ్గర ఎవరి దగ్గర శక్తి విహీనలై లేరు కానీ శక్తి ఆసక్తి లేకపోవడం వలన మీరు దాన్ని బయటికి తేలాపోతున్నారు ఇంకా వయసు అనారోగ్య అనారోగ్యరీత మీలో ఉన్న శక్తిని ఈ పైన ఉన్నటువంటి పరికరం వాడలేకపోతుంది పవర్ ఎప్పుడూ ఉంటుంది ఈ లైట్లో ఉన్నటువంటి శక్తి విహీనం వైపు అలా ఆ లైట్లో లోపం రావడం వల్ల ఆ బల్బులో లోపం రావడం వల్ల వీక్గా కనపడుతుంది అది ఎన్ని ఓల్ట్లు ఉపయోగించుకుంటుందో అన్ని ఓల్ట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అందుకే శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అంటారు శరీరాన్ని మీరు వినియోగించేటటువంటి విధానం మీరు నేర్చుకుంటే ఇప్పుడు నేను ఉన్నాను నాతో నడవండి నేను ఐదు నిమిషాల్లో శిఖరం ఎక్కుతాను వెనకాల వాళ్ళు నేను చూస్తే కింద కెమెరా ఎవరో వస్తే కళ్ళు అంటే రక్తం నుంచి రక్తం ముక్కులోంచి రక్తం వచ్చేసి కింద ఎక్కడో ఉన్నాడు నేను అనుకున్నాడేమో అనుకున్నా అంటే శక్తి అతను మనిషే నేను మనిషే కానీ అతని ఎందు ఉన్నటువంటి ఆహార వ్యవహార విహారాల యొక్క లోపం ఈ యొక్క శక్తిని వినియోగించుకునే గ్యాడ్జెట్ ఏదైతే ఉందో పరికరం ఉందో సాధనం ఉందో ఈ సాధనాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు కాబట్టి ఆ శక్తి దాంట్లో ప్రవహించట్లేదు మీ కళ్ళతో ఎలా చూసి ఆ కళ్ళలోంచి శక్తి ప్రవాహాన్ని పంపించాలని ఒక సంకల్పంతో మీరు కళ్ళు శుద్ధిగా ఉంటే ఆ కళ్ళలోంచి కూడా శక్తిని ప్రశ్నింపచేయచ్చు ఆశీర్వాదం అంటే ఏంటి చేతిలోంచి శక్తిని ప్రవహించు ఇవన్నీ ప్రక్రియలో మన ఋషులు మనకు అందించారు కానీ మనం మర్చిపోయాం ఎందుకంటే దీని పేరే దీని పేరేమిటి చేయి ఇది చేస్తూ ఉండాలి ఏది సత్కార్యాన్ని చేస్తుండాలి దుష్కార్యాలు చేస్తే దీనికి ప్రాబ్లం వస్తుంది ఏమవుతుంది దుష్కార్యాలు దుష్కార్యాలందు ఎక్కువ శక్తి ప్రసరిస్తుంది సత్కార్యాలందు ఎప్పుడు కూడా శక్తి విహీనం అయిపోతుంది అందుకే సత్కార్యాలు చేయడం ఎందు ఈ యొక్క చేతులను ఉపయోగిస్తారు దీని ఒక్క పేరే చేయి అని పెట్టాడు ఎప్పుడు చేస్తుండే సత్కార్యాలు దుష్కర చేయి చేయి దీని ముక్కు కన్ను ఇది ఒక్కటే ఇప్పుడు అందరూ వినండి రేపటి నుంచి చేయి అని పేరు పెట్టాడు ఈ చేయపోతే ఈ చెయ్యే ఇలా కనపడుతుంది ఏంటిది పాములా పని చేయబోతే ఫణిగా మారుతుంది ఫణి అంటే పాము పని చేయని వాడు పనియే పరమాత్మ పనిని మించిన దైవం లేదు మీరు పని చేయండి ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి చూస్తున్నారు అందరూ చూడండి ఏసీలు ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటారు సంతోషంగా ఉన్నవాడికి సుఖం అక్కర్లా సంతోషం ఉన్నవాడికి సుఖం అక్కర్లా సుఖంగా ఉన్నవాడికి సంతోషం ఉండదు సుఖాన్ని కాంక్షించేవాడు భోగి అవుతాడు సంతోషంగా ఉన్నవాడు యోగి అవుతాడు యోగి అయితే ఆనందం వస్తుంది సుఖం వేరు సంతోషం వేరు ఆనందం వేరు కలిపి కలిపి చెప్పేస్తుంటాను నేను సుఖంగా ఉన్నా అంటే సంతోషంగా ఉన్నా ఆనందంగా ఉంటాను ఆనందానికి సుఖానికి సంతోషానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ముందుగా వాటిని గురించి తెలుసుకోండి ఇక రెండవది మీరు అడిగిన ప్రశ్న ఏమిటి సిద్ధి సిద్ధి గురించి అడిగారు సిద్ధి అనేటువంటి దేనికి సంబంధించి అండి మనోశుద్ధి శుద్ధి శారీరక శుద్ధి శక్తి శక్తికి మూలం అర్థమైందా మానసికమైనటువంటి శుద్ధి సిద్ధికి మూలం ఇది మనసుకు సంబంధించిన విషయం శరీరము మనసు ఈ రెండింటికే పైకి వెళ్ళడం లేదు మనం పైకి వెళ్తే వేరే అణిమ మహిమ ఘరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈసత్వం వసత్వం అనేటటువంటి అష్టసిద్ధులు ఉన్నాయి అష్ట దరిద్రాలు కూడా ఉన్నాయి ఈ అష్ట సిద్ధులని పొందాలి అనేటటువంటి వారు తాంత్రికులు అవుతారు యోగులు కారు మీరు చేస్తున్న పనికి మీరు ప్రతిఫలాన్ని ఆశిస్తే ఎప్పటికీ యోగం సిద్ధించదు కర్మనియో ఆధికార మా ఫలేషు కదా భగవంతుడు కర్మ చేయడం ఎందు నీకు అధికారమే ఉంది కానీ కర్మఫలాన్ని ఆశించడంలో నీకు అధికారం లేదు ఫలితం ఏదైనా నేను ఎప్పుడు చెప్తున్నాను వింటారో వినరో అది నాకు నిమిత్తం కాదు ఈరోజు భగవంతుడు నిర్దేశించిన సమయానికి నీరవి టీవీలో నీరవే అని అందుకుని వచ్చి ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా దాక్కుని ఉంటున్నాను కాబట్టి రోజు నిర్దేశించిన సమయానికి ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాం అణిమ మహిమ ఘరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసత్వం వసత్వం మీరు దారిలో వెళ్తుంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తే మధ్య సూర్యాపేట ఇవన్నీ ఎలా వస్తాయో అలా వస్తాయి ఒకవేళ సూర్యాపేట బాగుంది అక్కడ ఏదో మంచి సుఖంగా ఉందని ఆగిపోయారు అనుకో మీ ప్రయాణం ఆగిపోతుంది అలాగే యోగి అయినటువంటి వాడు యోగ సాధనలు చేస్తుంటే ఇవన్నీ కాంప్లిమెంటరీగా వచ్చేటటువంటివి సిద్ధులు వాటి గురించి ఎవరు విచారించరు నిజమైన యోగులు సిద్ధులు కావాలని అనుకోరు సిద్ధులు వాటి అంతటి వచ్చేటటువంటివి దిస్ ఆర్ ఆల్ కాంప్లిమెంటరీ ఫర్ ది యోగిస్ బట్ దిస్ ఆర్ ఆల్ నాట్ పర్మనెంట్ ఎప్పుడైతే సిద్ధుల వైపు చూసారో మీ జర్నీ ఆగిపోతుంది యోగానికి బదులు భోగం వస్తుంది భోగం తర్వాత రోగం అవుతుంది రోగిగా మారిపోతారు యోగి కాబట్టి సిద్ధులు అనేటటువంటివి మాకు అప్రాధాన్యమైనది ఆసనాలు చేయువాడు అధముండు మహిమలు చూపువాడు మధ్యముండు వాడే ఉత్తముండు ఊరకునే స్థితి కోసమనే సాధన చేయాలి ఊరకునే ఉండేటువంటి స్థితిని పొందడానికి సాధన కావాలి ఊరకునే ఉండడానికి మహిమల కోసం కాదు శక్తుల కోసం కాదు సిద్ధి బుద్ధి సహిత వినాయకుడు అంటాడు సిద్ధికి బుద్ధికి సిద్ధి బుద్ధి రెండు కలిసి ఉండాలా సిద్ధులు మాత్రమే ఉండాలా సిద్ధి బుద్ధి ఎప్పుడు వస్తాయి బుద్ధి అంటే ఏమిటి ఆల్రెడీ సిద్ధి అంటే ఏంటో చెప్పారు బుద్ధి అంటే ఏంటి సిద్ధికి బుద్ధికి ఉన్న సంబంధం ఏంటి ఇప్పుడు విఘ్నేశ్వరుడికి భార్య ఇద్దరు భార్యలని మనకి పౌరాణిక కథ ఇది పౌరాణిక కథలన్నీ కూడా శృతి స్మృతి పురాణ ఇతిహాసాలన్నీ కూడా చిన్నపిల్లవాడికి స్మార్ట్ క్లాసెస్లో ఏ విధంగా బోధిస్తారో అదేవిధంగా మన పూర్వీకులు వేదంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని అది అందరికీ అర్థం కాదని కొన్ని క్యారెక్టర్లు కల్పించి రామాయణం ఒక నటన చేసి చూపించడానికి ఒక విషయాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకోవాలంటే పిల్లలకి స్మార్ట్ క్లాస్లో ఏ విధంగా అయితే పిక్చర్స్ వేసి చూపిస్తాము మన వేదంలో సత్యం వదా ధర్మం చరా అని ఉంటుంది ఏమర్థమవుతుంది అవుతుంది మీకు ఎవరో చెప్పమంటే సత్యం వధించండి ధర్మాన్ని చేరిచేయండి ఎవడు వాడికి అర్థమైంది అలాగా ఆ విషయం అర్థం కాదని ధర్మం చరా అంటే ధర్మాన్ని ఆచరించడం ధర్మం ఆచరించేది కానీ ధర్మం చెప్పేది కాదు చెప్తే అర్థమయ్యేది కాదు అందుకు ఏవో కొన్ని పాత్రలు వచ్చి ఆ ధర్మాన్ని ఆచరించి చూపించాలి ఈ ధర్మం ఎలాంటిది ఎన్ని రకాలు ఉన్నది ఐహలౌకిక ధర్మము పారలౌకిక ధర్మము ఆముష్మిక ధర్మము అంటారు మూడు రకాల ధర్మాలు ఈ మూడిటిల్లో లౌకిక ధర్మాన్ని తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ముందుగా పుడతాం పిల్లలుగా పుత్తర ధర్మం అంటారు పుత్రుడై పుట్టిన తర్వాత తల్లిదండ్రులతో ఏ విధంగా వర్తించాలి ఇది పుత్తర ధర్మం తర్వాత ఏమవుతుంది మన చుట్టూ అన్నదమ్ములు ఉంటారు దీన్ని అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఎలా వర్తించాలి జీవితంలో అనేది ఆ ధర్మాన్ని చెప్పేది భ్రాతృధర్మం తర్వాత మనం గురువుగారి దగ్గరికి వెళ్తాం శిష్య ధర్మం తర్వాత మన స్నేహితులతో ఉంటాం ఇది మిత్ర ధర్మం అలాగే భార్యతో ఉంటాం దీని భతృధర్మం అంటారు దీని తర్వాత మనం శత్రువులు కూడా ఉంటారు వారితో కూడా ఎలా వర్తించాలో నేర్పేది శత్రు ధర్మం ఈ ఈ పాత్రలు నిర్వర్తించాలంటే చూడండి ఒక మంచి పాత్ర నిర్వర్తించాలంటే కాస్టింగ్ ఉంటుంది అంటే సరైనటువంటి వాడిని ఎన్నుకోవాలి నాయకుడిని అలాగా ఈ ధర్మాన్ని సాక్షాత్తు ధర్మాన్ని నిర్వర్తించడానికి వచ్చే క్యారెక్టర్ ఎలా ఉన్నారో శ్రీ మహావిష్ణువే రావాలి దేవుడే రావాలి అందుకు ఆ డ్రామా వేయడానికి రామాయణం వచ్చింది ఆ కథలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా దేవతలే వచ్చి నటిస్తే ధర్మం మనకి ప్రకటించడానికి అర్థం ధర్మం చెర ఆ వేదంలో ఉన్నటువంటి విషయాన్ని నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాన్ని పిల్లలకి స్మార్ట్ క్లాసులో అందించే విధంగా భగవంతుడే దిగి వచ్చి ఒక స్మార్ట్ క్లాస్ లాగా ఆ ధర్మాన్ని ఆచరించి చూపించాడు ఉదాహరణకి చిరంజీవికి పాలాభిషేకం చేస్తారు సినిమా నటుడు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం చేస్తున్నారు వాళ్ళు కోరుకునేది అది కాదు వాళ్ళ నటను చూసి మీరు వాళ్ళ దేవుళ్ళ కొలుస్తున్నారు అలాగే రాముడు నటను చూసి రాముడు కొలుస్తూ కాదు మనం చేయాల్సింది రాముడు ఆచరించినటువంటి ధర్మాన్ని చూడకుండా రాముడు క్యారెక్టర్ మాత్రమే చూస్తే ఆయనలో ఉన్నటువంటి రాముణ్ణి పైగా చూస్తున్నాం చిరంజీవిని చూస్తున్నాం చిరంజీవి చేసినటువంటి సేవా కార్యక్రమాలను చూ చిరంజీవి చేసినటువంటి నటన చూస్తున్నాం నటన ఏ పాత్ర ఏ నటన ద్వారా ఏ ధర్మాన్ని బోధిస్తుందో ఆ ధర్మాన్ని చూడకుండా కేవలం రాముణ్ణి ఆ నటనని మాత్రమే ఆ పాత్రను మాత్రమే చూసి దైవాన్ని చేసి పాలాభిషేకం ఈ సినిమా నటులకు ఎలా చేస్తున్నారు ఈరోజు రాముడికి పెళ్లి చేసిన రాముడికి ఇది చేసిన కళ్యాణం చేసిన ఇది ఒక రామాయణమే అవుతుంది కానీ రామాయణంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ ధర్మాలన్నీ కూడా నీ జీవితంలో నిజ జీవితంలో నువ్వు ఆచరించినప్పుడు అప్పుడు రాముడు దేవుడు అవుతాడు అప్పటి వరకు ఆయన రామాయణం నీకు కానీ నాకు కానీ ప్రయోజనం లేదు అంచేత రామో విగ్రహవాన్ ధర్మ రాముడు సాక్షాత్తు ధర్మానికి రూపం పెడితే ముక్కు చెవులు పెడితే ఆయనలా ఉంటాడు కాబట్టి ధర్మాచరణ చేయడానికి రామాయణం వచ్చింది ఆ ధర్మాన్ని ఆచరించి చూపించినటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు ఆ పక్కనే మహాసాధ్వి అయినటువంటి స్త్రీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అలాంటి స్థితి నీకు వస్తే నీవు కూడా ఈ విధంగానే బంధించబడతావు అని భారతీయ స్త్రీ యొక్క మానసిక స్థితిని సహజమైనటువంటి స్త్రీలు యొక్క మానసిక స్థితికి ప్రతిరూపంగా సీత ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఏర్పడితే కలపడానికి వచ్చేటువంటి గురువు రూపంలో ఆంజనేయుడు సాక్షాత్తు పరమశివుడే ఆ పాత్రను వహించి మనకు అందిస్తే మనం కేవలం ఏ విధంగా అయితే సినిమా నటులని ఆరాధిస్తూ పూజలు చేస్తున్నాము ఆ విధంగానే చేస్తున్నాం ఇప్పుడుకి కానీ రాముడు యొక్క ధర్మ నిరతిని ఆధారం చేసుకుని జీవన విధానాన్ని సాగిస్తే నీవు కూడా దేవుడు అవుతావు అది ఇప్పుడు బుద్ధి ఈ రామాయణ ఇతిహాసాలు ఈ పురాణ కథలన్నీ కూడా మనకి సిద్ధి బుద్ధి అనేటటువంటి విషయాన్ని అడిగారు మనం రామాయణంలోకి వెళ్ళాం క్షమించండి అయితే సిద్ధి బుద్ధి అనేటటువంటిది ఏమిటంటే ఈ యొక్క పురాణ కథలన్నీ కూడా మన అంతర్లీనంగా ఉండేటటువంటి శక్తిని జాగృతం చేయడానికి కొన్ని పాత్రలు తీసుకొచ్చారు వినాయకుడు అంటే విశిష్టమైనటువంటి నాయకుడిగా తయారవ్వాలంటే ముందుగా నేర్చుకొస్తుంది వినాయకుడు యొక్క రూపం చూడాలి వినాయకుడు రూపం ఇక్కడి వరకు మనిషి ఇక్కడి వరకు ఈ పైన ఆయనకి ఏనుగు ఏనుగు అంటే ఆ యొక్క హస్తి ముఖం అనమాట అంటే ఏంటి అవుతుందంటే ఏనుగు ఎప్పుడు కూడా తండం నోటి మీద ఉంటుంది చెవులు పెద్దవి ఉంటాయి ఎవరైనా పెద్దలో మాట్లాడేటప్పుడు మీ చెవులు పెద్ద చేసుకోండి నోరు మూసుకోండి అని దాని అర్థం ఎవరైతే తక్కువ మాట్లాడి ఎక్కువ వింటారో వాడు విశిష్టమైన నాయకుడు అవుతాడు అని ఆ రూపంలో చెప్తుంది అలాగే ఏనుగు ఏం చేస్తుందంటే సంకేతాలని ఈ బ్రుకిటి ద్వారా వేరే ఏనుగుల గుంపుకు పంపుతుంది అంటే సూక్ష్మగ్రాహ్యమైనటువంటి బుద్ధికి చిహ్నం ఏనుగనమాట ఎవరికైతే సూక్ష్మగ్రాహ్యమైనటువంటి బుద్ధి ఉంటుందో వాళ్ళ పక్కన సిద్ధి ఉంటుంది ఈ బుద్ధి ఈ పక్కన ఉన్నది బుద్ధి ఈయనకున్నది కాబట్టి బుద్ధి ఉన్న వారికి మాత్రమే సిద్ధి లభిస్తుంది అని ఈ బుద్ధి శుద్ధి కలిస్తే వినాయకుడు అవుతుంది నాయకుడు అవుతాడు మామూలు నాయకుడు కాదు విశిష్టమైన నాయకుడు అవుతాడు ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళే ఎక్కువ నాయకులు అవుతున్నారు అందుకే పరిపాలన అంతా కూడా సిద్ధి లేకుండా పోతుంది అంచేత అవినీతి పరుల మాటలు అవి నీతి పరుల మాటలు అంటున్నారు జనం కూడా ఏంటి నీతి పరుల మాటలు అవి నీతి పరుల మాటలు అంటున్నారు జనం ఎందుకంటే వారికి పాపం ఈ ధర్మాచరణ కర్మాచరణలో కూడా ఈ బుద్ధి లోపించడం వల్ల ఇది అంటే సిద్ధి బుద్ధి అని ఇద్దరు ఎక్కడుంటారో వాడు విశిష్టమైన నాయకుడు అవుతాడు అక్కడ సిద్ధున్నా బుద్ధి లేకపోతే పనిచేయడు బుద్ధుండి ఆ సిద్ధి లేకపోయినా బుద్ధున్నవాడికి సిద్ధి మాత్రం తప్పకుండా ఉంటుంది అది అంటే గాయత్రి మంత్రం యొక్క అర్థం అదేనా ఇరవై నాలుగు తత్వాలు ఇరవై నాలుగు అక్షరాలు అక్షరమాల కలిసి ఆ బీజాక్షరాలు కలిస్తే గాయత్రి అవుతుంది ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఒక్క గాయత్రి గురించి చెప్పాలంటే అనేక మీకు ఎపిసోడ్లు అవుతాయి కాబట్టి టూకీగా చెప్పుకుందాం ఇరవై నాలుగు తత్వాలని ఉద్దీపన చేసేటటువంటి ఒక ఆనొక శక్తి స్వరూపం ఒక శక్తి ఇరవై నాలుగు బీజాక్షరాలు కలిస్తే ఇరవై నాలుగు తత్వాలను శుద్ధి చేసేట శక్తి వస్తుంది అందుకే ఎప్పుడైతే ఉపనయనం జరిగిందో గాయత్రి మంత్ర ఉపదేశం జరుగుతుంది దీన్ని ద్విజత్వం అంటారు ద్విజత్వం అంటే ద్వి అంటే రెండు మరో జననం జ అంటే జన్మ రెండో జన్మ అప్పటి వరకు తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తారు కానీ గురువు ఆ శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలో నేర్పుతాడు అది ప్రవేశపెట్టేటటువంటి సమయమే గాయత్రి మంత్రాన్ని మనకిస్తారు ఈ గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలతో బీజాక్షరాలతో కూడి ఉంటుంది ఆ ఇరవై నాలుగులో పాంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచతనమాత్రలు ఇరవై ఈ ఇరవై ప్లస్ మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు దాటిన తర్వాత జీవుడు ఉంటాడు ఆ జీవుడు యొక్క స్వీయ శక్తి ఉద్దీపన కావాలంటే ఈ భౌతికమైనటువంటి ఈ ఇరవై నాలుగు తత్వాలని దాటాలి ఈ ఇరవై నాలుగు తత్వాల్ని దాటడానికి ఉభయ సంధ్యావేళల్లో గాయత్రి జపించమన్నారు కానీ కేవలం ఏదో తంతు కింద జరిపించడానికి కాదు అంచేది ఇరవై నాలుగు తత్వాల్లో సిద్ధి పొందడం ఇవన్నీ కూడా ఎన్నో ఎపిసోడ్లు అవుతాయి ఒక్క గాయత్రి మంత్రం గురించి చెప్పాలంటే అంటే నేను గాయత్రి అర్థం అర్థం అడిగింది ఎందుకంటే సవిత అంటే మళ్ళీ సూర్యుడు వస్తాడు బుద్ధి ప్రచోదనం అంటారు గాయత్రి మంత్రం ఇక్కడ సిద్ధికి బుద్ధికి బుద్ధి దానికోసమైనా గాయత్రి ఉపా గాయత్రి ఉపాసన ఇక్కడ ఆ సవిత గాయత్రి మూడు శక్తుల యొక్క కలయికని మనం చూపిస్తాం ఆ చూపించి మూడు శక్తులు కూడా సూర్య సూర్యభగవాన్లో ఉంటాయి ఆ శక్తి పేరు శక్తిని స్త్రీగా చూపిస్తాం మనం ఎప్పుడు అంతేగాని వాళ్ళు ఉన్నారని వాళ్ళకి ఒక ఫిగర్ కల్పించి మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి అంతా సూర్యభగవాన్డే అన్ని శక్తులు సూర్యభగవానుడే సూర్యకిరణాలే ఈ ముక్కోటి దేవతలు మా సోరపీఠం తరఫున మేము చెప్పేది దెర్ ఈజ్ నో అదర్ గాడ్ ఇన్ దిస్ యూనివర్స్ నో బడి కెన్ నోన్ ఎవరు ఏ దేవుణ్ణి చూడలేదు చూశారంటే వాళ్ళ మనో సంకల్పమే కానీ కల్పనే కానీ మరేమీ కాదు నేను దేవుణ్ణి చూశాను నేను శివుడు వచ్చి నా దగ్గరికి వచ్చాడు ఇవన్నీ అబద్ధాలు ఇట్స్ నాట్ ప్రాక్టికల్ నో ఎవ్రీథింగ్ ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి ఈ శరీరం ఎన్నో కల్పనలు చేస్తుంటుంది మీకు విద్యుత్ ప్రవాహం జరుగుతుంటుంది ఇలాంటి ఆలోచనల వల్ల ఏంటంటే సాధన పేరుతో సాధన అంటే అర్థం తెలవాలి అయితే స్వామి ఇప్పుడు మీరు మానస్వరూరంలో సంచరించేటప్పుడు చాలామంది అదృశ్య యోగులు కనిపించారు అంటారు ఆ అదృశ్య యోగులు ఎప్పుడెప్పుడు కనిపించారు నిజంగా కనిపిస్తారా మీ మీ అనుభవంలో ఎంతమందిని దర్శించారు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి అర్థమైందా ఇట్స్ నాట్ సో ప్రాక్టికల్ ఏ యోగి కూడా వారు ఏదో ఆధ్యాత్మిక విషయాన్ని ప్రచారం చేయడానికి కొన్ని కథలని తీసుకొస్తారు ఇది మాత్రం సత్యం ఎందుకంటే నేను సో ప్రాక్టికల్ నేను చదువుకున్నాను ముప్పై రెండు దేశాలు తిరిగాను చాలా ప్రయోగాలు చేశాను నా శరీరాన్ని అనేక ప్రయోగాలు చేశాను శరీరం వేరు నేను వేరని స్పీచ్ ఇస్తున్నాను అని శరీరాన్ని రంపంతో కోసేసుకుని ఒక మిషన్ తోటి నేను ఆనందంగా ఉండగలుగుతున్నానా లేదా అని నన్ను నేను చూసుకుని అప్పుడు ఎదటివాడికి చెప్పడం మొదలుపెట్టాను అలాగే గాలిలో ఎగిరేటటువంటి యోగులు ఉన్నారని వేసుకుంటే ఎగిరిపోయామని అక్కడ ఎదురుగా చూసామని ఇవన్నీ కూడా నమ్మకండి ఇవన్నీ అబద్ధాలే హిమాలయాలు ఇటువంటివి లేవంటారా ఎందుకు లేవు ఎందుకు లేవు ఉన్నాయి కానీ మీకు కనపడ్డా ఎప్పుడైనా మీకు కనపడ్డా ఈజ్ ఇట్ పాసిబుల్ ఎందుకంటే ఆ మాట అంటున్నాను ఎవరు అదృశ్య యోగులు అంటే అర్థం ఏంటి అంటే అక్కడికక్కడికి శరీరాన్ని తీసుకొని అక్కడికక్కడికి కనిపించి అదే మళ్ళీ మాయమై ఇప్పుడు మన శరీరం భౌతికం సూక్ష్మం ఆధ్యాత్మికం అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం కారణ శరీరం ఈ స్థూల శరీరంలో ఉన్న మీరు ఏం చేస్తారండి ఎగరగలుగుతారా మీరు ఒక కళ్ళు మోసుకొని అలా ఎగురుతున్నట్టు భావన చేస్తే ఎగురుతారు అంటే భావంలో ఎగురుతున్నారు కానీ భౌతిక జగత్తులో ఎగరడం అనేది గ్రావిటేషన్కి అతీతమైనప్పుడు ఎగురుతాం అది కొన్ని సాధనలు ఉన్నాయి అష్టయోగంలో ఉన్నాయి అవి దేనికి నువ్వు ఎగరడం దేనికి పక్షి అనుకుంటున్నావా అంటే మనిషి జన్మ కంటే పక్షి జన్మ బెటర్ అనుకుంటున్నావా ఎగిరి ఏం చేద్దాం అనుకుంటున్నావు ముందు ఎగిరితే ఏంటి ఒక ఆయన చెప్తున్నా టీవీలో నా కళ్ళు ఎదురున్న స్వామి ఆయన గుహలోకి వెళ్ళి ఆయన పాద నమస్కారం చేసుకున్న వెంటనే ఆయన ఇలా చెప్పులు దొరుకున్నాడు మాయమైపోయాడు కాసేపట్లో వచ్చాడు ఆరుగడ్డలు బంగాళదుంపలు పట్టుకుని ఆ ఎగిరి వెళ్ళే మనిషికి ఆరుగడ్డలు ఎందుకండి ఆలుగడ్డలు కోసం ఎగరడమా ఏంటిది ఒక పక్కన గొప్పగా చెబుతూ ఆరుగడ్డలు తెచ్చుకున్నాడు లేకపోతే పచార సరుకులు తెచ్చుకున్నాడు పచార సరుకులు తెచ్చుకున్నానికి ఎగడానికి ఏం సంబంధం అండి సూక్ష్మ శరీరంలో సంచరించేటువంటి యోగులు స్థూల శరీరానికి ఎలా కనపడతారు హౌ కెన్ యూ విజువలైజ్ దట్ ఇట్స్ నాట్ ఎ సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీర స్థూల చిక్షులతో చూసేవాడవుడు కాబట్టి సూక్ష్మ శరీరంతో సంచరించేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా భూలోక భూర్లోక సువర్లోక మహర్లోక జనలోక తప్పోలోక సత్యలోకాల్లో ఉండేటటువంటి ఈ ఏడు లోకాల్లో ఉండేటటువంటి వారు ఈ భూలోకంలో సంచరిస్తారు వాళ్ళ సూక్ష్మ శరీరాలు కాబట్టి వాళ్ళు ఏ లోకంలో సంచరిస్తారు దానికి కామరూపులు అనేటటువంటి వాళ్ళ ఇచ్చారూపాన్ని ధరించేటటువంటి శక్తి దైవగణాలకున్నాయి అలాగే ఆ దైవగణంలో చేరినటువంటి యోగులు ఆ స్థితి పొందినటువంటి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంతో పని ఉండదు వాళ్ళకి చాలామంది అనుకుంటారు మేము హిమాలయాల్లో కూర్చున్నాం అనుకుంటే చాలామంది అడుగుతుంటారు మీరు స్వార్థపట్లు దైవం కోసం మీరే చేసుకుంటున్నారు జనాల్లోకి వచ్చి చెప్పాలి లోకం పాడైపోతుంది అంటుంటారు లోకం పాడైపోవట్లేదు లోకం ఏంటి చెడిపోతుంది అంటుంటారు నేను అంటాను లోకంలో చెడు పోతుంది అంటాను ఏంటి చెడు పోతుంది చెడు పోకపోతే నూతన సృష్టి ఆవిర్భావం ఎలా జరుగుతుంది అందుకు చెడిపోవాలి మీరు పెద్ద అయి పెద్ద అమ్మాయి అడగని ఎత్తుకున్నారు ఇప్పుడు ఎదుకోగలుగుతారమ్మ ఎత్తుకుని ఆడించింది అమ్మ ఇప్పుడు మీ అమ్మ ఎత్తుకుని ఆడించగలదా ఎంత పెద్ద శరీరాన్ని అంటే అది పెద్దది అయిపోయిందా చెడిపోయిందా చెడిపోయింది ఎత్తుకున్నాను కావ ఎత్తుకునే స్థితిలో లేదు అంటే చెడిపోయింది ఇక రాబోయే కాలంలో అది చెడిపోతూనే ఉంటుంది కానీ చెడు పోతుంది అని నా ఉద్దేశం అంచేత ఈ లోకాన్ని చేసేవారు ఎవరూ లేరు ఆదిశంకర్ల వారు వచ్చినా అవతార పురుషుడు వచ్చినా కేవలం మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని రగిలించి మీరు ఆధ్యాత్మిక సిద్ధి వైపు ప్రయాణం చేయడానికి వారు వస్తారు అవతరిస్తారు మళ్ళా మీలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపి ఆ పరంపరను కొనసాగించడానికి వస్తారు కానీ లోకం ఎప్పుడు చెడిపోతూనే ఉంటుంది ఏ తరంలోనైనా చెడు పోతూనే ఉంటుంది చెడిపోతూనే ఉంటుంది కాబట్టి దీన్ని బాగు చేయాలి అంటే బాగు చేయాలన్నవే చెడగొట్టడం అదేంటండి ఇంత పెద్ద మాట అన్నారు అంటే ఇప్పుడు పండుందండి పండుని పండులాగే ఉంచేస్తే బీజం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ప్రకృతి ధర్మం అది ధర్మాన్ని యథాతథంగా దర్శించడమే యోగం మన శరీరం పోకూడదు ఏడు సంవత్సరాలు ఉన్నారు యోగులు వెయ్యి సంవత్సరాలు నాకు అరవై సంవత్సరాలు వచ్చిన నేను ఇలాగే ఉన్నాను ఇప్పటివరకు ఒక 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 రోగం అనేటటువంటిది ఏ చిన్న చిన్నవి ప్రాకృతికంగా రొంప లాంటివి అటువంటివి వస్తుంటాయి కాబట్టి విపత్తులన్నింటినీ కూడా తట్టుకోగలిగినటువంటిది శుద్ధి వల్లనే సిద్ధి లభిస్తుంది యోగులు అందరూ కూడా కనపడ్డారు ఇవన్నీ కథలకు ఉపయోగపడుతుంది సినిమాటిక్గా బాగుంటాయి సినిమాల్లో ఎగిరిపోయారు అనుకోండి హీరో ఏం చేస్తుంటాడు ఎవడో కొడతాడు పది మంది పడిపోతుంటాడు ఇది నిజమే సాధ్యమవుతుందా కానీ సినిమా కౌన్సర్ అంటే డ్రామా కౌన్సర్ అలాగని సిద్ధులు లేరు హిమాలయాల్లో సిద్ధులు లేరు అని చెప్పకుండా సిద్ధులు ఉన్నారు ఎవరు కనపడతారు సిద్ధులకే కనపడతారు అశుద్ధులకి సిద్ధులు వచ్చి కనపడరు కాబట్టి ఆ సిద్ధి నువ్వు పొందితే నువ్వు దర్శించగలుగుతావు మేము దర్శించాం అవి ప్రచారం కోసం వినియోగించడానికి ఈ కెమెరా ముందు చెప్పం అలాంటి విషయాలు మీరు అడగొద్దు నేను చెప్ప ఉన్నాయి ఎంతోమంది ఉన్నారు యోగులు కానీ వారందరూ కూడా మీరు చూసే హిమాలయాల్లో దొరకరు అది ఫిజికల్ హిమాలయాస్ మెటీరియలిస్టిక్ హిమాలయాలు కానీ ఈ శరీరాన్ని ఆ హిమాలయాల్లో పెట్టిన తర్వాత సైంటిఫిక్గా అది వేరే ఎపిసోడ్లో చెప్పుకుందాం కాకపోతే ఎలా చూడాలి ఎలా దర్శనం చేయాలి ఐదు సిద్ధాశ్రమాలు ఉంటాయి హిమాలయాలు చాలామంది వాటి కోసం వెతుక్కుంటూ వస్తుంటారు రజనీకాంత్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు కదా నిజానికి సిద్ధాశ్రమం అనేటటువంటిది సిద్ధి పొందిన వాళ్ళు ఉండేటువంటి సిద్ధి పొందడానికి పొందిన తర్వాత ఉండే ఆశ్రమం అది సిద్ధి పొందడానికి వెళ్ళేటటువంటిది కాదు ఎప్పుడైతే సిద్ధి పొందామో వారి శరీరం సూక్ష్మ శరీరంలో ఉంటారు స్థూల శరీరం అవరోధం కల్పిస్తుంది ఏంటి అవరోధం అంటే ఈ సూక్ష్మమైనటువంటి ఆశ్రమంలో ప్రవేశించాలంటే సూక్ష్మదేహం అవసరం ఎలా అయితే అమెరికా వెళ్ళాలనుకున్న వాడికి అమెరికా అవసరం అలాగే మనకి ఆ యొక్క సిద్ధాశ్రమంలో ప్రవేశించాలంటే మేము వెళ్ళాలన్నా మేము ఈ శరీరాన్ని ఏ గుహలోనే పెట్టుకుని తర్వాత సిద్ధాశ్రమం ప్రవేశం అది కూడా మనం అనుకుంటే వెళ్ళిపోయేది కాదు వారికి మనకి ఏదైనా ఒక కార్యం అప్పచెప్పాలనుకున్నప్పుడు వారే మనకి అవకాశం కల్పిస్తారు ఆ ప్యారలల్ జోన్స్ అన్ని హిమాలయాల్లో కొన్ని భౌతికమైనటువంటి ప్రదేశాల్లో మేము గుహలో ఉంటాం మీరు కావస్తే ఎప్పుడైనా రావచ్చు కానీ షూటింగ్ చేయడానికి అవద్దు మీరు షూట్ చేయడానికి అజ్ఞాత ప్రదేశాల్లో ఎప్పుడు ఎవరికి షూటింగ్ మీరు హిమాలయాల్లో ఎంత వెతికినా సిద్ధులు కనపడరు మీరు చూపించే సిద్ధులు అందరూ కూడా డ్రామా అంతకుమించి ఏమి ఉండదు బయటకు కనపడరు ఎవరు ఇప్పుడు నేనే అంతకాలం కనపడలేదు మీరు ఎవరికి కనపడవు ఎందుకు మామూలుగా ఉంటాం అవసరం ఏంటి లోకంత లోకంతో పనేంటి ఏమిటి పని ఉంది మీతో ఏంటి జనంతో పని ఏంటి పని చేసేవాడికి పని అందే దృష్టే కానీ ఆ పని లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందా లేదా ఆ పని వలన నాకేం వస్తుంది అనేటటువంటి వాడు యోగి ఎప్పటికీ కాలేడు కాబట్టి నాకేమిటి కాదు లోక కళ్యాణం నేను చేస్తే ఇక్కడ వంద మందికి బోధన చేయొచ్చు ఈ టీవీ ద్వారా లక్షల మందికి చేయొచ్చు కానీ నేను హిమాలయాల్లో చేసే తపస్సు ఏడు ఏడు పద్నాలుగు లోకాలకు ఉపయోగపడుతుంది అందుకు ఒక యోగి అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా మౌనంగా తపస్సు చేయాలి ఆ తపస్సు పద్నాలుగు లోకాలకు అందుతుంది ఈ ప్రచారం ఒక లోకానికి అందొచ్చు కాబట్టి భాష అందు గురించి ఏం చేయాలంటే యోగి ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి మౌనంగా ఉంటే ముని అవుతాడు వృషికములు అంటే ఇంద్రియములు ఇంద్రియములను ఎవరైతే అదుపులో పెట్టుకుంటాడో వాడు ఋషి అవుతాడు మామూలుగా కృషి చేసేవాడు ఋషి ఎప్పటికీ కాలేడు కృషి ఋషి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఎపిసోడ్లు ఎక్కువ రన్ చేసుకున్నానికి దానికి ఉపయోగపడతాయి కానీ ఇలాంటివి ఎక్కడ లేవు మీరు నమ్మి మోసపోవద్దు సాధన ఎప్పుడు కూడా ముందుగా సాధనం అంటే ఏంటో తెలుసుకోండి దాని ద్వారా చేసే సాధన అంటే ఏమిటో తెలుసుకోండి సాధన ద్వారా నీవు పొందేట లక్ష్యం ఏమిటో తెలుసుకో దాని పేరు సాధ్యమంటారు ఈ సాధనము సాధన సాధ్యము వీటి గురించి ఇది మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా వీలుంటే అనేక సందేహాలు మీకు ఉండొచ్చు వారి ద్వారా నన్ను అడగండి సందేహాలు ఒక లిస్ట్ రాయండి ఎవరైనా సంస్కృతంలో అడగండి ఏమైనా అడగండి ఏ భాషలో హిందీ అడగండి ఇంగ్లీష్ అడగండి మీరు ఏ భాషలో అయినా అడగండి మీ సందేహాలకు సమాధానం నేను చెప్తాను మీ సాధనలో అంతరాయాలకి నేను సమాధానం చెప్తా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ మార్గంలో ఉండి బయట ప్రపంచానికి తెలియకూడదు అని ఎంతకాలం ఉన్నాను కానీ ఆయన రవి సూర్యభగవాను యొక్క ఆర్డర్ వేయించాడు నా చేత కాబట్టి ఆయన స్టూడియో పెట్టుకున్న తర్వాత ఆయన అందరూ మహానుభావుల్ని ఇలా మీ అందరికీ పరిచయం చేశారు ఆయన కూడా మహానుభావుడే కాబట్టి రవి యొక్క తేజస్సు ఆ సూర్య భగవాను యొక్క ఆశీస్సులు కలిసి నిర్దేశించి ఈరోజు మీ అందరి ముందుకి లాగబడ్డాను అయినప్పటికీ సదా వినమ్రతతో మీ అందరి ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి మేము ముందుకు వస్తానని ఆ సూర్యభగవాను యొక్క ఆదేశానుసారం ఈ రవి యొక్క అభ్యర్థన మేరకు ఆ సూర్యభగవాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ సెలవు శుభం ఇప్పటి వరకు అనేక అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం మరొక్కసారి మరొక అద్భుతమైనటువంటి అవకాశంతో ఇంకా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేద్దాం ఈ భాగానికి విరామం ఈ కార్యక్రమం నిర్విరామం జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది సాగుతూ ఉంటుంది శుభం భూయా సర్వే జన ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సమస్తలోకాశుకినోవంతు समस्तलोकाशुकिनो भवन्तु समस्तलोकाचराचरश्रेयो भवन्तु ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ